పార్టీకి రావట్లేదు రా మామా. వస్తున్నాను మామ, ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నా నేను. అరే మామ, పార్టీ స్టార్ట్ అయింది మామ. అది ఆల్రెడీ లేఫ్ట్ ద రెస్టారెంట్ మామ. ఎక్కడ స్పాట్ ఎక్కడ? మరుగు రోజుల బంగ్లా మామ. అవి నేటి బంగ్లా మామ. అరే బంగ్లానా? ఏం మామ భయం అవుతుందా బంగ్లా అంటే? అరే మీరు అంటే ఆల్రెడీ తాగున్నారు, మీకు ఏనుగుల బలం ఉందిరా. నాకేంది మందు కదా మామ, వచ్చేపు రెండు పెగ్లెస్ వచ్చాయి, నేను కూడా ఫుల్ జోస్ వచ్చేస్తుంది. ఓకేలే వచ్చేస్తున్నా. రావడం మాత్రం మర్చిపోక మామ. ఓకే ఓకే. తాగింది చాలు, కానీ ఇప్పటికే చాలు లేట్ అంది. పదండి రా వెళ్దాం. ఓకే ఓకే. పారా పోవం పారా. అరే బంగ్లా చూడడానికి చిన్నదో నేను చాలా పెద్దదిరా. అరే నువ్వు మాడుతున్నావు, నేను మాడుతున్నావు, మరి వాళ్ళిద్దరేర్రా. పద చూద్దాం పద. దా 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 పేర్రా మామ. ఎవరు కనిపించట్లేదు మామ. రై ఆగరా, నాకెందుకు డౌట్గా ఉందిరా. సరే నువ్వు అటు వెళ్ళొచ్చుకో, నేను అటు వెళ్ళొచ్చుకో. చివతిది మామూలు ఏదో చేసేస్తుంది. అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మార్నింగ్ మా వాళ్ళు నలుగురు వచ్చారు, ముగ్గురు మిస్ అయ్యారు, వాళ్ళని వెతుకుతామని మళ్ళీ వచ్చాం. అసలు మీరు ఈ బంగ్లా చరిత్ర తెలిసే వచ్చారా? ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగ్లా. అప్పట్లో ఒక వెలుగు వెలిగిన మొన్నటి మొన్నటి వరకు ఇక్కడ ప్రవల్లిక అనే ఒక హిజ్రా నివాసం ఉండేది. ఇటుగా వెళ్లే మగవాళ్ళని లొంగ తీసుకుని అనుభవించి చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న ఊరి జనం దాన్ని ఇక్కడే చంపి పాతేశారు. అది చచ్చిన మగవాళ్ళన్నా మగవాసనన్నా మక్కువ తగ్గలేదు. ఈ బంగ్లా పట్ల ఉన్న మమకారము చావలేదు. బహుశా మీ ఫ్రెండ్స్ ని అదే దాచుంటుందేమో. రండి నాతో వెతుకుదాం.
హలో మరి నిన్నేం చేయలేదు అది ప్రయత్నించింది కానీ కానీ దాని వల్ల కాలేదు ముగ్గురు ఇప్పుడు ఇద్దరు మొత్తం ఐదు మంది మిస్ అయిపోయారు అన్న భయమేస్తున్నారు అన్న ఏమైతుందో చెప్పాను ఇక్కడ అన్న ప్లీజ్ అన్న ఐదుగురు కాదురా మిస్ అయింది నీతో కలిపి ఆరుగురు ఏమున్నావురా నిగనిగలాడే గిన్నె పండులాగా దండం పెడతారా నా నవ్వులేరా నా గుండెలో నడిపిస్తున్న ఎందుకు రేరే నీకు దండం పెడతా నవ్వులేరా అరే కాట నేను కాపీడ్ చేస్తాంట్రా అదే గుర్తే బాగుంటుందా కోఆపరేట్ చేస్తావా కోఆపరేట్ చేయకపోతే ఏం చేస్తావమ్మా కోఆపరేటే చెయ్యాలి దాన్ని వేసేసిండ్రా పూజ పదండ్రా ఎక్కడికి రా ఇక్కడ బయటికి రా ఎక్కడికి రావడమే పోవడం లేదు